హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మన ఛానల్లో ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. అదేంటంటే చాకో వెనీలా కూల్ కేక్ అన్నమాట. ఇది మనం చాలా సింపుల్గా పిల్లలు కూడా ఈజీగా చేయగలిగేంత సింపుల్ ప్రాసెస్లో చూద్దాం. దీనికి మనం ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కాకుండా ఈ కేక్ని నేను బిస్కెట్స్తో చేయబోతున్నాను. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అని మన ఇంట్లో దొరికేవే చెప్పబోతున్నాను. లేట్ చేయకుండా ఈ సింపుల్ అండ్ ఈజీ కూల్ కేక్ని ఎలా చేసుకోవాలో మనం ఈరోజు వీడియోలో చూసేద్దాం. ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. చూడండి, మన కేక్ అనేది అసలు ఎంత బ్యూటిఫుల్గా, అసలు చూస్తేనే నోరు ఎంత బ్యూటిఫుల్గా వచ్చింది కదా. ఇంకా లేట్ చేయకుండా ఈ రెసిపీని తెలుసుకోవడానికి మన వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా మనం ప్రీహీట్ చేసుకుందాం. ఒక మందపాటి గిన్నెని అలాగే గిన్నెలో స్టాండ్ పెట్టుకొని ప్రీహీట్ చేసి పెట్టుకోవాలి. పక్కన సిమ్లో పెట్టేసుకుని ఒక 10 మినిట్స్ అయితే ఈ ప్రాసెస్ అంతా అయిపోతుంది. ఈ 10 మినిట్స్ మనం ప్రీహీట్ చేసుకుందాం. నేను ఇక్కడ దీనికోసం బోర్బన్ బిస్కెట్స్ని తీసుకుంటున్నాను. పెద్ద ప్యాకెట్స్ని 2 తీసుకున్నాను. వీటిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పలుకులు లేకుండా మెత్తగా మిక్సీ పట్టుకొని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఈ పౌడర్ని ఇట్లా ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత నేను ఇక్కడ 200 ml మిల్క్ని యూజ్ చేయబోతున్నాను. ఆ 2 ప్యాకెట్స్కి గాను కొంచెం కొంచెంగా, కాచి చల్లార్చినమైనా పర్లేదు, పచ్చివైనా పర్లేదు, కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి ఈ కేక్ బ్యాటర్ని. తక్కువ ఇంగ్రీడియంట్స్లో చాలా త్వరగా అయిపోతుంది. ఎవరైనా సరే ఈజీగా చేసేసుకోవచ్చు. ఇట్లా పాలని కొంచెం కొంచెంగా వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. ఒకటే డైరెక్షన్లో మిక్స్ చేయాలి. చూడండి, ఈ కన్సిస్టెన్సీ వచ్చింది కదా, ఇలా రావాలి కన్సిస్టెన్సీ. మనం యూజ్ చేసాం కదా పాలు, అట్లా 1 టేబుల్ స్పూన్ పాలని పక్కన ఉంచుకొని మిగతా వాడేసాను. నాకు మిగతా 200 ml పాలు కరెక్ట్గా పడ్డాయి. తర్వాత కేక్ టిన్ని తీసుకొని మీరు ఇంట్లో ఉండే ఏదైనా బౌల్నైనా తీసుకోవచ్చు. నేను ఇక్కడ కేక్ మోల్డ్ని తీసుకున్నాను. నెయ్యిని కానీ లేదా నూనెని కానీ ఇలా గ్రీస్ చేసుకోవాలి. ఇట్లా గ్రీస్ చేసుకున్న తర్వాత ఈ మోల్డ్కి కొంచెం మైదా పిండిని కానీ లేదంటే గోధుమ పిండిని కానీ డస్ట్ చేసుకోవాలి. ఇట్లా డస్ట్ చేసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకొని మనం ముందుగా కలిపి పెట్టుకున్న కేక్ బ్యాటర్ ఉంది కదా, దాంట్లో నేను 1 ప్యాకెట్ ఈనోని యూజ్ చేయబోతున్నాను. దీనివల్ల మనకి కేక్ అనేది బాగా పొంగుతుంది, ఫ్లఫీగా వస్తుంది. 1 ప్యాకెట్ ఈనోని యాడ్ చేసుకొని మనం ముందుగా తీసి పెట్టుకున్నాం కదా, లాస్ట్లో 1 టేబుల్ స్పూన్ మిల్క్ వాటిని ఈనో మీద వేసుకుంటే ఆ ఈనో అనేది బాగా యాక్టివేట్ అవుతుంది. అప్పుడు మిక్స్ చేసుకోవాలి. చూడండి, బ్యాటర్ అనేది ఎంత ఫ్లఫీగా వచ్చేసిందో. ఈ ఈనో వేసిన తర్వాత ఈ బ్యాటర్ని ఓవర్గా మిక్స్ చేయకూడదు. తర్వాత మనం ఈ కేక్ బ్యాటర్ని ఈ మోల్డ్లోకి పోసేసుకోవాలి. పోసేసుకున్న తర్వాత ఈ మోల్డ్ని 4-5 సార్లు ట్యాప్ చేయండి. ఎయిర్ బబుల్స్ ఏమైనా ఉంటే పోతాయి. ఇలా ట్యాప్ చేసుకున్న తర్వాత మనం ముందుగా ప్రీహీట్ చేసుకోవడానికి పెట్టున్నాం కదా ఒక బౌల్ని, దానికి మూత తీసుకొని జాగ్రత్తగా ఈ మోల్డ్ని దాంట్లో ప్లేస్ చేయండి. చేసిన తర్వాత మూత పెట్టుకొని దీన్ని సిమ్లో 35 to 40 మినిట్స్ కుక్ చేసుకోవాలి. చూడండి, 40 మినిట్స్ తర్వాత నాకు ఇక్కడ టూత్పిక్ పెట్టాల్సిన అవసరం కూడా లేదు, చాలా బాగా కుక్ అయిపోయిందని తెలుస్తుంది. ఎందుకంటే బాగా పొంగింది, 40 మినిట్స్ పట్టింది నాకు. మీరు ఒకసారి చెక్ చేసుకొని 40 మినిట్స్ తర్వాత కుక్ అవ్వకపోతే ఇంకొంచెం సేపు కుక్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని చల్లారనిద్దాం. ఇది చల్లారే లోపు నేను షుగర్ సిరప్ని తయారు చేసుకొని పక్కన పెట్టుకున్నాను. చూడండి, ఇప్పుడు మనకి కేక్ కూడా చల్లారిపోయింది. దీన్ని డిమోల్డ్ చేసుకోవాలి. చూసారు కదా అసలు ఎంత బాగా పొంగిందో ఈనో వేయడం వల్ల. బేకింగ్ పౌడర్ కూడా పొంగుతుంది, కానీ మనం ఇక్కడ బిస్కెట్స్తో చేసాం కాబట్టి ఈనో యాడ్ చేసుకుంటే
కేక్ అనేది ఫ్లఫీగా వస్తుంది. ఇట్లా దీన్ని కేక్ని డిమోల్డ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. చూడండి అసలు కేక్ అనేది ఎంత బాగా పొంగి చాలా బాగా వచ్చింది. దీనికోసం నేను విప్పింగ్ పౌడర్ని తీసుకొని ఆ విప్పింగ్ పౌడర్లో మిల్క్ వేసుకొని బాగా చేతితోనే విస్క్ చేశానండి, బ్లెండర్తో కాకుండా. దీనికి కొంచెం శ్రమ అవసరం. ఈ పౌడర్ నేను ఆన్లైన్లో తీసుకున్నాను. ఈ పౌడర్లో కొంచెం మిల్క్ వేసుకుంటే చాలు, మనం ఇంకా ఏం యాడ్ చేయన అవసరం లేదు. 3-4 బ్యాచెస్గా ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకుంటూ చేతితో బాగా విస్క్ చేసుకుంటే ఇలా తయారవుతుంది విప్పింగ్ క్రీమ్ అనేది. ఇప్పుడు మనం దీనికి డెకరేట్ చేసుకుందాం కేక్ని. కొంచెం విప్పింగ్ క్రీమ్ని అడుగున పూసుకొని ఈ పైన ఎత్తుగా ఉంది కదా ఈ పార్ట్ని కట్ చేసేసి పక్కకు తీసేసుకుంటున్నాను. తర్వాత మిగతా కేక్ని 2 లేయర్స్ మాత్రమే చేశాను నేను. 2 లేయర్స్గా కట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ ఒక లేయర్కి షుగర్ సిరప్ని వేసుకొని, తర్వాత విప్పింగ్ క్రీమ్ ఉంది కదా దాన్ని కూడా ఒక లేయర్ వేసుకోవాలి. ఇట్లా ఒక లేయర్ వేసేసుకున్న తర్వాత 2 కేక్ లేయర్ని కూడా దీని మీద ప్లేస్ చేసుకోవాలి. ప్లేస్ చేసుకున్న తర్వాత దీనికి కూడా షుగర్ సిరప్ని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత మిగిలిన విప్పింగ్ క్రీమ్ ఉంది కదా ఆ విప్పింగ్ క్రీమ్ అంతటిని కేక్ పైన అలాగే చుట్టూ అంతా డెకరేట్ చేసుకోవాలి. మీకు నచ్చిన విధంగా మీరు డెకరేట్ చేసుకోవచ్చు. నేనైతే చాలా సింపుల్గా చేస్తున్నాను. చూడండి ఇలాగే పైన అలాగే చుట్టూ అంతా ఈ విప్పింగ్ క్రీమ్నే డెకరేట్ చేసేస్తున్నాను. మొత్తం కవర్ చేస్తున్నాను విప్పింగ్ క్రీమ్తో ఈ కేక్ని. ఇదిగో చూడండి నేను విప్పింగ్ క్రీమ్ని మొత్తం సీల్ చేసేసాను కేక్ని. ఇలా అయిపోయిన తర్వాత నేను డెకరేటింగ్కి మిగతా ఏం వాడట్లేదన్నమాట. మనం పై పార్ట్ కట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా కేక్, ఆ కేక్నే ఇలా నలిపి పౌడర్లాగా చేసుకొని పైన అలాగే చుట్టూ సింపుల్గా డెకరేట్ చేసుకుంటున్నాను. ఇట్లా డెకరేట్ చేసుకున్న తర్వాత దీన్ని 1/2 అవర్ నుంచి 1 అవర్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే బాగుంటుంది టేస్ట్. తర్వాత మీరు దీన్ని ఎంజాయ్ చేయొచ్చు. చూసారు కదా ఎంత సింపుల్గా అయిపోయిందో. చూడండి 1 అవర్ తర్వాత నేను ఫ్రిడ్జ్లో నుంచి బయటకు తీసి కట్ చేసి చూపిస్తున్నాను ఎలా వచ్చిందో. చూడండి అసలు ఎంత బాగా వచ్చిందో. చాలా సింపుల్గా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా త్వరగా అయిపోతుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.